ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యరాజ్చిన్ని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైతే ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ కలిగి ఉన్నారో వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. అదేంటంటే, కస్టమర్ అంటే ఎవరైతే ఎస్బీఐ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఏటీఎం మిషన్స్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసినా, లేదంటే అమౌంట్ విత్డ్రా చేసినా, లేదంటే మినీ స్టేట్మెంట్ తీసినా కూడాను మీకు ఇమీడియట్గా మీరు బ్యాంకులో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఇమీడియట్గా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అంటే సోన్సో డెబిట్ కార్డు ఉపయోగించి మీకు ఏటీఎం మిషన్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశారు, లేదంటే మీకు మినీ స్టేట్మెంట్ తీశారు అని చెప్పేసి, లేదంటే విత్డ్రా చేశారు అని చెప్పేసి మీకు ఇమీడియట్గా మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా దాని కింద ఇఫ్ నాట్ డన్ బై యూ ఫార్వర్డ్ దిస్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి కూడాను మీకు ఒక నెంబర్ వచ్చి మీకు ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేయమని చెప్పేసి మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ అది మీరు చేయలేదు అని అన్నట్లయితే ఆ ట్రాన్సాక్షన్ని మీకు ఇమీడియట్గా ఒక నెంబర్ ఉంటుంది. అదేంటంటే వచ్చేసి మీకు నెంబర్ వచ్చేసి 1800-11-11-09. ఇది వచ్చేసి మనకు అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ కింద మీకు కన్సిడర్ అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు కనుక ఆ ట్రాన్సాక్షన్ చేయకపోయినా, లేదా బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయకపోయినా, లేదా మినీ స్టేట్మెంట్ తీయకపోయినా, లేదా అమౌంట్ విత్డ్రా కనుక చేయలేదు అని అన్నట్లయితే ఇమీడియట్గా నేను చెప్పినటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి ఇమీడియట్గా మీరు కార్డ్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ అనాథరైజ్డ్గా అంటే మీ ప్రమేయం లేకపోకుండా ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో దాని మీద మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండండి. ఇమీడియట్గా ఏదైనా మనకు బ్యాలెన్స్ ఎంక్వైరీ మనం ఏటీఎం మిషన్లో చేయకపోయినా, ఇన్ కేస్ చేసినట్టుగా మీకు మెసేజ్ వచ్చింది అని అంటే ఇమీడియట్గా మీ యొక్క ఏటీఎం కార్డ్ని మీరు బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం, మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ.